ఓం సాయిరాం. పూచిన ప్రతి పువ్వు కాయ కాదు, కాలు నొచ్చినా కన్ను నొచ్చినా బాధపడతాం. మన వారికి ఏదైనా కష్టం వస్తే కన్నీళ్లు పెడతాం. భగవంతుని ముందు మోకరెళ్ళి రక్షించమని వేడుకుంటాం. దైవం మన మొరలు విని కష్టాలు పోగొట్టి కన్నీరు తుడవగానే ఆనందంతో గంతులు వేస్తాం. మళ్ళీ కష్టాలు, కన్నీళ్లు, ప్రార్థనలు, మొక్కుబడులు మొదలవుతాయి. అయినా మనం తెలివి తెచ్చుకోం. అశాశ్వతమైన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని ఆరాట పడుతున్నామే కానీ ఏదడిగినా ఇచ్చే దైవం చెంతకు చేరి శాశ్వతమైన ఆనందాన్ని కోరలేకపోతున్నాం. బాబా దగ్గరకు ఎంతోమంది భక్తులు వచ్చేవారు. కొందరు ఉద్యోగం కోసం, కొందరు సంతానం కోసం, మరికొందరు ఆ సంతానం యొక్క సుఖం కోసం బాబాను దర్శించేవారు. కానీ వారిలో భగవంతుని సేవించి తరించాలనే ఉద్దేశంతో చేరేవారు చాలా తక్కువ. ఒకసారి ఒక భక్తుడు ద్వారకామాయిలో కిక్కిరిసిన భక్త సందోహాన్ని చూచి బాబా వీరందరూ తరిస్తారా అని అడిగితే బాబా చిరునవ్వు నవ్వి నిండా పూసి ఉన్న మామిడి చెట్టును చూపి ఆ పువ్వులన్నీ పండ్లు అవుతాయా అని అడిగారు. పూతగా కొంత, పిందులుగా కొంత, రాలిపోగా పండ్లు పండేది చాలా తక్కువ కదా. మేరు పర్వతం దగ్గరకు వెళ్ళి ముక్కుపుడక అడిగినట్టు బాబా దగ్గరికి వెళ్ళి భౌతిక వాంఛలు తీర్చమని అడిగిన వారే ఎక్కువ. నిజంగా మనలను మనం సమర్పించుకొని భక్తితో బాబాను వేడితే మన జన్మజన్మల పాపాలు పోగొట్టి కన్నీరు తుడిచి తన సాన్నిధ్యం చేర్చుకోగల సర్వసమర్థ సద్గురువు సాయిబాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.